టీడీపీ అధినేత చంద్రబాబుకు జైలు అధికారులు ఇచ్చే జైలు ములాఖాతులకు కోత పెట్టారు. రోజుకు రెండు లీగల్ ములాఖాతులను ఒకటికి కుదిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖాత్ కట్ చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా జైలు అధికారులు తెలిపారు. దీనిపై టీడీపీ శ్రేణులు పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకునేందుకు కుటుంబ సభ్యులకు ఇతరులకు వారానికి రెండు ములాఖాతులుంటాయి. ఒక్కోసారి ముగ్గురు వెళ్లి చంద్రబాబును కలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇవి కాకుండా చంద్రబాబును ఉదయం సాయంత్రం న్యాయవాదులు కలిసే అవకాశం ఉంటుంది. రోజుకు రెండు సార్లు న్యాయవాదులు వెళ్లి ఆయనతో కేసుల గురించి చర్చించడమే కాకుండా ఏమైనా సంతకాలు కావాలంటే తీసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులను సిఐడి నమోదు చేసింది. ఈ కేసుల్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్లతో పాటు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. వీటిపై చంద్రబాబుతో చర్చించేందుకు ఆయన ఆదేశాలు తీసుకునేందుకు న్యాయవాదులు కలుస్తున్నారు. అయితే హఠాత్తుగా లీగల్ ములాఖాతులను రెండు నుంచి ఒకటికి కుదిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ములాఖాతుల వల్ల సాధారణ ఖైదీలకు జైల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వింత సాకులను అధికారులు చెబుతున్నారు అని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆరోపించారు. పరిపాలన కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్టు లిఖితపూర్వకంగా జైలు అధికారులు చంద్రబాబుకు సమాచారం పంపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖత్ వల్ల ఇబ్బంది అని చెప్పటంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 5 వారాలుగా లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది అని ప్రభుత్వం చెబుతున్న కారణాలపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖాతులను కూడా కుదించడం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో తనపై అక్రమ కేసుల విషయంలో చంద్రబాబు పోరాడుతున్నారు. ఈ సమయంలో న్యాయవాదులతో సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబ సభ్యులంటున్నారు. చంద్రబాబు న్యాయ పోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఎటువంటి కుట్రలు చేస్తోందని కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి కుంటి సాకులు చెబుతుందో చూడాలి.